మార్గదర్శిపై అక్కసు వెళ్లగక్కడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ సీఐడి అధికారులు మరోసారి వక్రబుద్ది చాటుకున్నారు వాంగ్మూలం నమోదు చేయాలని మాయమాటలు చెప్పి మార్గదర్శి ఉద్యోగులను అక్రమంగా అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు మార్గదర్శి వైస్ ప్రెసిడెంట్ రాజాజీ డైరెక్టర్ వెంకటస్వామిని అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకెళ్లే ప్రయత్నాలకు తెలంగాణ పోలీసులు అడ్డుచెప్పగా ఏపీ సీఐడి పోలీసులు చివరకు దారికొచ్చారు ట్రాన్సిట్ వారెంట్ ఉంటేనే వారిని తెలంగాణ నుంచి ఏపీకి తీసుకెళ్లడానికి అనుమతిస్తామని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పగా ఏపీ సీఏడీ పోలీసులు వెనుతిరిగారు ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపుతోందన్న కారణంగా ఈనాడు సోదర సంస్థ మార్గదర్శిని వేధించటమే పనిగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సీఐడిని ఉసిగొల్పుతూనే ఉంది ఇప్పటికే మార్గదర్శి సంస్థలోని ముఖ్యులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సీఐడి అధికారులు పట్టించుకోవడం లేదు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నారు గురువారం ఏపీ సీఐడి పోలీసులు హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని రాజాజీ స్నేహపూరి కాలనీలోని వెంకటస్వామి ఇళ్లకు వచ్చారు తొలుత రాజాజీ ఇంటికి వెళ్లి ఆయన వాంగ్మూలం కావాలని కోరారు ఏ కేసులో అని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా తమ వద్ద ఉన్న ఎఫ్ఐఆర్ చూపించారు వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన వెంటనే ఇక్కడ కాదు మార్గదర్శి కార్యాలయానికి వెళదామని అక్కడ వాంగ్మూలం నమోదు చేస్తామని సీఐడి అధికారులు చెప్పారు దీనికి కూడా అంగీకరించిన రాజాజీ వారితో కార్యాలయానికి వచ్చేందుకు సిద్దమయ్యారు అవసరమైన దుస్తులు తెచ్చుకోమని చెప్పారు దుస్తులు ఎందుకని రాజాజీ అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు ఇంటి బయటకు రాగానే ఆయన ఫోన్ తీసుకున్న సీఐడి అధికారులు తమ కారు ఎక్కమన్నారు తన కారులోనే వస్తానని చెప్పి రాజాజీ సీఏడీ అధికారుల తరువాత హైటెక్ సిటీ మీదుగా అక్కడకు వెళ్లాక కారును ఔటర్ రింగ్ రోడ్ వైపు మళ్లించారు ఇటు ఎందుకు రాజాజీ అనుమానం వ్యక్తం చేశారు ఫిలిం సిటీ వద్ద తమకు కొంత పని ఉందని అందుకే ఓఆర్ఆర్ నుంచి వెళుతున్నామన్నారు కొద్ది దూరం వెళ్లాక రాజాజీని మరో కారులోకి ఎక్కించారు అక్కడి నుంచి ఆపకుండా విజయవాడ వైపు పయనమయ్యారు రాజాజీని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్పందించిన తెలంగాణ పోలీసులు సంబంధిత పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్ సిఐ తిరుపతి ఆధ్వర్యంలోని బృందం రాజాజీని తీసుకెళ్లిన వాహనం ఆచూకీ కోసం ప్రయత్నించింది విజయవాడ వైపు వెళుతున్నట్లు గుర్తించి సూర్యాపేట పోలీసులను అప్రమత్తం చేశారు రాజాజీని తీసుకెళ్తున్న వాహనం సూర్యాపేట దాటిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అక్కడి పోలీసులు ఆపేశారు ఏ కారణంతో ఆయనను తీసుకెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బుధవారం నమోదైన ఎఫ్ఐఆర్ లో ఆయన నిందితులని ఈ కేసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పోలీసులు తెలిపారు ట్రాన్సిట్ చూపించాలని తెలంగాణ అడిగారు పోలీసుల వద్ద లేదు ఎవరినైనా అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతానికి తరలించాలంటే ట్రాన్సిట్ వారెంట్ తప్పక తీసుకోవాలి అదుపులో తీసుకున్న ప్రాంతానికి సంబంధించిన కోర్టులో సదరు వ్యక్తిని హాజరుపరిచి కేసు వివరాలు తెలియచేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఏపీసీఐడి పోలీసులు ఈ వారెంట్ లేకుండానే రాజాజీని విజయవాడ తరలించడంపై సూర్యపేట పోలీసులు అభ్యంతరం తెలిపారు దాదాపు అరగంట పాటు ఏపీసీఐడి అధికారులు సర్ది చెప్పాలని చూసిన సూర్యాపేట పోలీసులు ఒప్పుకోలేదు ఇదే విషయాన్ని ఏపీసీఐడి పోలీసులు తమ అధికారులకు తెలిపారు ట్రాన్సిట్ వారెంట్ ఉంటేనే తీసుకువెళ్లాలని అప్పటి వరకు రాజాజీ తమ వద్దే ఉంటారని చెప్పి ఆయన్ను సైబరాబాద్ కమిషనరేట్ లోని గచ్చిబౌలి డీసీపీ కార్యాలయానికి తరలించారు మరోవైపు స్నేహపురి కాలనీలోని వెంకటస్వామి ఇంటి వద్ద కూడా హైడ్రామా జరిగింది పదకొండు మంది ఏపీసీఐడి అధికారులు ఆయన ఇంటికి వచ్చి తమ వద్ద నమోదైన కేసులో వాంగ్మూలమిచ్చేందుకు రావాలని కోరారు సమాచారం అందుకున్న పోలీసులు ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం ఏసీపీ మట్టయ్య తన బృందంతో అక్కడకు చేరుకున్నారు ట్రాన్సిట్ వారెంట్ వెంకటస్వామిని తీసుకెళ్లడానికి ఒప్పుకోబోమని స్పష్టం చేశారు తొలుత దానికి సమ్మతించినట్లే కనిపించినా మధ్యాహ్నం మళ్లీ హడావిడి చేశారు వెంకటస్వామి తమతో రావాల్సిందేనని పట్టుబట్టారు అక్కడే ఉన్న ఎల్బీనగర్ పోలీసులు దీనికి అంగీకరించలేదు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా రాజాజీ వెంకటస్వామిలను పంపించే ప్రసక్తే లేదని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు అంతకుముందు విజయవాడ నుంచి రాత్రి పది గంటల సమయంలో ఓ అదనపు ఎస్పీ స్థాయి అధికారి గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయానికి వచ్చి అక్కడ ఉన్న తమ సహచరులతో మంతనాలు జరిపారు అనంతరం ట్రాన్సిట్ వారంటు ప్రతిపాదన విరమించుకుని వెనుతిరిగారు ఫలితంగా ఉదయం పది గంటలకు మొదలుపెట్టిన ఈ హైడ్రామాకు రాత్రి పదకొండు గంటలకు తెరపడింది